నెక్స్ట్ వాటర్ ట్రీట్మెంట్ మెథడ్ వచ్చి డీసాలినేషన్ ఆఫ్ వాటర్. సో డీసాలినేషన్ ఆఫ్ వాటర్. సో కన్వర్టింగ్ సెలైన్ వాటర్ ఇంటూ ఫ్రెష్ వాటర్ ఈజ్ నోన్ యాజ్ డీసాలినేషన్. సో డీసాలినేషన్ అంటే ఏం లేదు, ఆ సెలైన్ వాటర్ని మనకు ఫ్రెష్ వాటర్గా కన్వర్ట్ చేసే దాన్ని డీసాలినేషన్ అంటాం. సో అంటే వాటర్లో ఉన్న సాలినిటీ అంటే సాల్ట్ కంటెంట్ రిమూవ్ చేసి ఫ్రెష్ వాటర్గా కన్వర్ట్ చేయడాన్ని మనం డీసాలినేషన్ అంటాం. సో దీంట్లో మనకు 3 మెథడ్స్ అవుతా ఉన్నాయి. సో దాంట్లో ఫస్ట్ మెథడ్ వచ్చి రివర్స్ ఆస్మాసిస్ ప్రాసెస్. సో ఫస్ట్ వన్ రివర్స్ ఆస్మాసిస్ ప్రాసెస్. సో ఇక్కడ ఒక మెంబ్రేన్ అనేది ఉంటుంది. సో ఈ మెంబ్రేన్ అనేది సపరేట్ చేస్తుంది ఫ్రెష్ వాటర్ని అదేవిధంగా సెలైన్ వాటర్ని. సో ఫస్ట్ మనకు ఈ రివర్స్ ఆస్మాసిస్ ప్రాసెస్లో ఆస్మాసిస్ ప్రాసెస్, నెక్స్ట్ రివర్స్ ఆస్మాసిస్, సో రెండింటి గురించి డిస్కస్ చేస్తాం. సో ఫస్ట్ మనకి ఇక్కడ ఒక ఛాంబర్, ఇక్కడ ఒక మెంబ్రేన్, ఒక మెంబ్రేన్ అనేది సెమీ పర్మియబుల్ మెంబ్రేన్ అనేది సపరేట్ చేస్తుంది ఫ్రెష్ వాటర్ని సెలైన్ వాటర్ని. సో ఆస్మాసిస్ ప్రాసెస్లో ఫ్రెష్ వాటర్ అనేది ఈ సెలైన్ వాటర్గా కన్వర్ట్ అవుతుంది. మనకు ఈ రివర్స్ ఆస్మాసిస్ ప్రాసెస్ ద్వారా సో మనకు వాటర్లో ఉన్న సాలినిటీ కంటెంట్ని రిమూవ్ చేయాలి. సో ఈ సెలైన్ వాటర్ ఉంది. సో ఈ సెలైన్ వాటర్కి సమ్ ప్రెజర్ అనేది మనం అప్లై చేస్తాం. ఓకేనా? వాటర్ ఈజ్ ఫోర్స్డ్ అక్రాస్ ఏ సెమీ పర్మియబుల్ మెంబర్ బై మెకానికల్ ఫోర్స్. సో ప్రెజర్ అప్లై చేసి ఈ సెలైన్ వాటర్ని ఈ సెమీ పర్మియబుల్ మెంబర్ ద్వారా మనకు ఫ్రెష్ వాటర్గా కన్వర్ట్ చేస్తాం. ఓకేనా? సో ఫ్రెష్ వాటర్గా కన్వర్ట్ చేసేటప్పుడు ఈ సెలైన్ వాటర్లో ఉన్న ఏదైతే పార్టికల్స్, శాండ్ పార్టికల్ సారీ సాల్ట్ పార్టికల్స్ ఉన్నాయో సో అవి అనేది ఇక్కడ ఆగిపోతుంది ఈ ఛాంబర్లో. సో మనకు ఫ్రెష్ వాటర్గా ఈ రివర్స్ ఆస్మోసిస్ ప్రాసెస్ ద్వారా ఈ విధంగా వాటర్లో ఉన్న సాల్ట్ కంటెంట్ని రిమూవ్ చేస్తాం అన్నమాట. నెక్స్ట్ వన్ ఎలక్ట్రోడయాలసిస్. సో ఎలక్ట్రోడయాలసిస్ ఈజ్ ఏ సాల్ట్ అయాన్స్ ఆర్ రిమూవ్డ్ ఫ్రమ్ సెలైన్ వాటర్ అండర్ ఏ ఇంపెక్టెడ్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్. సో ఎలక్ట్రిక్ కరెంట్ని యూస్ చేసి, సో ఇక మనకు క్యాథోడ్స్, యానోడ్స్ ఉంటాయి అన్నమాట. సో ఈ క్యాథోడ్ అనేది నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది, యానోడ్ అనేది పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది. సో ఈ పాజిటివ్ ఛార్జ్కి మనం ఈ యొక్క ఎలక్ట్రిక్ సప్లై అనేది దీనికి ఇచ్చినప్పుడు, ఈ వాటర్కి ఇచ్చినప్పుడు, సో ఈ యానోడ్ అనేది పాజిటివ్ కాబట్టి నెగిటివ్ అయాన్స్ అనేది అట్రాక్ట్ అవుతాయి. అదేవిధంగా క్యాథోడ్ అనేది నెగిటివ్ కాబట్టి పాజిటివ్ అయాన్స్ అనేది అట్రాక్ట్ అవుతాయి అన్నమాట. సో ఈ విధంగా ఎలక్ట్రోడయాలసిస్ ద్వారా ఆ వాటర్లో ఉన్న సాల్ట్ కంటెంట్ని మనం యూజ్ రిమూవ్ చేస్తాం. నెక్స్ట్ అదేవిధంగా థర్డ్ వన్ వచ్చి డిస్టిలేషన్. సో ఈ డిస్టిలేషన్లో మనకు ఈ సెలైన్ వాటర్ తీసుకుంటాం. సో ఈ సెలైన్ వాటర్ని వేపరైజేషన్ చేస్తాం. సో వేపరైజేషన్ చేసిన తర్వాత మనకు వేపర్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో ఈ వేపర్తో పాటు మనకు సాల్ట్ అనేది వేపర్గా రాలేదు. సో ఓన్లీ ఒక ప్యూర్ వేపర్ అంటే వాటర్ వరకే వస్తుంది అన్నమాట. సో ఈ వేపర్ని మనం కన్సాలిడేషన్ చేస్తాం. సో వేపర్ని కన్సాలిడేషన్ చేస్తే మనకు అక్కడ ఎటువంటి, అంటే వేపర్లో ఓన్లీ ఫ్రెష్ వాటర్ ఒకటే ఉంటుంది కాబట్టి. సో ఈ ఫ్రెష్ వేపర్ని మనం కన్సాలిడేషన్ చేస్తే మనకు ప్యూర్ వాటర్ సో మనకు ప్రొడ్యూస్ అవుతుంది. ఓకేనా? సో ఈ విధంగా మనకు ఈ డీసాలినేషన్ ఆఫ్ వాటర్ అంటే వాటర్ని డీసాలినేషన్ అంటే సాలినిటీ కంటెంట్ రిమూవ్ చేసే దానికోసం మనం రివర్స్ ఆస్మోసిస్ ప్రాసెస్, ఎలక్ట్రోడయాలసిస్ ప్రాసెస్, డిస్టిలేషన్ ప్రాసెస్ని యూజ్ చేస్తాం. సో ఓకే గైస్, ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ మై వీడియో అండ్ డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.